మనం ఆరోగ్యం అంటే, ఎవరైనా మీకు ఏ అనారోగ్యం లేదు అని అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం కాదు. మీరు పొద్దున్న లేవగానే జీవశక్తితో తొణికిసలాడుతూ ఉత్సాహంగా ఉన్నారా? లేదా హెల్త్ అనే పదం హోల్ అనే మాట నుంచి వచ్చింది. మీకు హోల్నెస్ అనే మాటకు అర్థం తెలియాలి. అంటే మనసు, శరీరం, శక్తి మీ ఉనికికి సంబంధించిన ప్రాథమికమైన స్వభావం. ఈ మూడు ఒక సమస్థితిలో ఉంటే ఉదయం నిద్ర లేవగానే అప్పుడే పుట్టినట్టు ఉంటుంది. ఇలా జరిగినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. మీరందరూ చేయగల ఒక సులువైన పని ఏంటంటే, మీరు తీసుకునే ఆహారంలో 40 నుండి 50% పచ్చిగానే అంటే సజీవంగా ఉండేలా చూసుకోండి. సజీవ కణం అయి ఉండాలి. అది పండైనా, కాయగూరైనా, గింజైనా, మొలకెత్తిన పప్పు గింజలైనా, మీ ఆహారంలో కనీసం 40-50% సజీవమైనదే ఉండాలి. మీరు నిర్జీవ పదార్థాన్ని తింటున్నారు కానీ జీవించాలనుకుంటున్నారు. దాన్ని చేయడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు మరణించిన దాన్ని సజీవం చేయాలి. మీకు వండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలు శరీరంలో ఉండవు. ఆహారం కూడా కొన్ని ఎంజైమ్స్ను తెస్తుంది. ఆహారాన్ని వండినప్పుడు అందులోని ఎంజైమ్స్ చాలా వరకు నాశనమైపోతాయి. ఎంజైమ్స్ లేకుండా మనం తింటాం. అప్పుడు శరీరం వాటిని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. శరీరం ముందుగా నాశనమైన ఎంజైమ్స్ను పునర్నిర్మించుకోవడానికి శ్రమ పడుతుంది. ఆ తర్వాతే ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. సాధారణంగా ఆహారాన్ని తీసుకున్న గంట, గంటన్నర వరకు అది శరీరాన్ని కుంగదీస్తుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా కోలుకుంటుంది. మీరు ఆ విషయాన్ని గమనించారా? అందువల్ల ఆహారం శక్తి కోసం. కానీ మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నామంటే, మొదటి గంట, గంటన్నర అది శక్తిని తీసేస్తుంది. ఆ తర్వాతే అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఏదేమైనా మీ జీర్ణ వ్యవస్థ ఎంత బాగున్నా, మనం వండడం వల్ల నాశనమైపోయి ఉన్న అన్ని ఎంజైమ్స్ను పునరుద్ధరించలేం మనం. గుర్తుంచుకోండి, కొంత భాగమే దాన్ని చేయగలం. మీ జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటే మీరు నాశనమైపోయిన ఎంజైమ్స్లో 40-50% మాత్రమే పునర్నిర్మించగలరు. అది కొంచెం బలహీనమైనదై ఉంటే అది ఇంకా చాలా తక్కువ శాతం ఉంటుంది. ఏమైనా మీరు వండిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మీరు తినే దానిలో సాధారణంగా 50-60% వృధాగా పోతూ ఉంటుంది. కానీ శరీరం ఆ ప్రక్రియను చేయవలసే ఉంటుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఆ సందర్భంలో శరీరం పొందే శ్రమ, దానికి జరిగే గాయం చాలా చాలా పెద్దది. ఆహారం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది. కానీ శరీరానికి ముఖ్యంగా ఇది ఇంధనం. మీరు సరైన ఇంధనాన్ని వేస్తే అది ఒక విధంగా పనిచేస్తుంది. మీరు అలా చేయకపోతే అది ఏదో రకంగా సర్దుకుంటుంది. నేను మీకు ఇలా తినండి, అలా తినండి అని చెప్పడం లేదు. ప్రయోగం చేసి చూడండి, సరేనా? ప్రయత్నం చేసి చూడండి. మీరందరూ ఒక పని చేయండి, ఇవాళ రాత్రి వండిన ఆహారం కాకుండా జస్ట్ పళ్ళు తిని చూడండి. రేపు ఉదయం మీరు అలారం లేకుండా, అలారం మోగకముందే నిద్రలేస్తారు. నిద్రలేచాక కళ్ళు తెరిపిడి పడకపోవడం, నులుముకోవడం ఏమీ ఉండవు. మీరు నిద్రలేస్తారు, చురుగ్గా ఉంటారు. చాలా మందికి ఈ శరీరంలో హాయిని తీసుకురావడం ఎలాగో తెలియదు. దురదృష్టవశాత్తు 95% మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మీరు పనికిరాని ఇంధనాన్ని వేస్తున్నారు కాబట్టి. మీరు ఈ శరీరాన్ని గాలిలాగా తేలిగ్గా ఉంచవచ్చు. అది మీకంటే ముందే ఉంటుంది. శరీరాన్ని మీరు లాగనక్కర్లేదు. మీ వెనకాల మీరు హాయిగా మీ పనుల్లోకి వెళ్తారు. మీరు ఇది చేసి చూడండి. సరైన ఇంధనాన్ని వేయండి.